మా కోటి నాకు గత నేను ఇండస్ట్రీకి వచ్చిన నుంచి బాగా తెలుసు. మంచి వర్కరు. ఈ సినిమా చాలా బాగా తీసుకుంటా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా భరత్ని రంజిత్ని కలిసినప్పుడు వీళ్ళు యాక్టర్ ఎవరో ప్రొడ్యూసర్ ఎవరో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ బట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ హీస్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ రంజిత్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ చూస్తే అరే నాకు కూడా ఇలాంటి బిగ్ బ్రదర్ ఉంటే బాగుండే అని ఫీలింగ్ వచ్చింది. నేను ఇంట్రెస్టెడ్ అయ్యాను ఇప్పుడు. సో రంజిత్, యూ హ్యావ్ ఎ రియలీ గుడ్ బిగ్ బ్రదర్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ ఆన్ అ లాంగ్ జర్నీ. I'm so happy that Kirwani garu has given the music for this film. Trikoti garu, dear friend naku, and I know that there's a lot of hard work put into the film. So lot of hard work, lots of honesty. Aa honesty toti cinema ganavijayanni sadhistundani korukuntunnanu, aashisthunnanu, expect chestunnanu. Thank you. Dikkulu choduka Ramayya ani oka cinema teesaru, nene music chesanu. Aina first time direction chestu ఒక తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు అనే ఒక రాడికల్ ఒక ఆఫ్ బీట్ సబ్జెక్ట్తో పాయింట్తో ఆయన సినిమా తీశారు. ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ మెచ్చుకోవాలి. అయితే ఆ సినిమా తర్వాత మరి ఆయన మనసులో ఏం బుద్ధి పుట్టిందో ఒక కమర్షియల్ సినిమా తీద్దాం సరదాగా అని ఆయనకి ఆశ పుట్టింది. దాని ఫలితమే ఈ జువ్వ అనే సినిమా. బట్ రంజిత్ నంబర్ నా దగ్గర ఉంది. వాట్సాప్లో ఈ మధ్య స్టేటస్ అని వస్తూ ఉంటుంది. ఆ స్టేటస్లో తన స్టేటస్ చూసినప్పుడు తను ఎంత తెలివైన వాడు, ఎంత దైవభక్తుడు, ఎంత సెన్సిబుల్లో నాకు అర్థమవుతుంటుంది. హార్డ్ వర్కింగ్ అని ఇవన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ మెసేజ్లే వాళ్ళ మెంటాలిటీని క్యారెక్టర్ని చెప్తూ ఉంటాయండి. తను చాలా చక్కగా చేశాడు ఇందులో. ఫైట్లు కానీ డాన్సులు అన్నీ బాగా చేశాడు. తనకిది తను ఏం చేయగలడో నిరూపించుకునే విధమైన సినిమా అవుతుందని ఆశిస్తూ తన స్టేజ్ నుంచి వరుణ్ తేజ్ స్టేజ్కి, ఆ స్టేజ్ నుంచి మెగాస్టార్ స్టేజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంజిత్, ఆల్ ద బెస్ట్ టు యూ. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసిన మా భరత్ గారు నిజంగా అభినందించాలి. ఆయన ఎంత మంచి ప్రొడ్యూసరో ఈయనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు. వాళ్ళ బ్రదర్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అన్నది, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవాళ్ళు కదా, వాళ్ళ బ్రదర్ బాడీ లాంగ్వేజ్ బాగా తెలిసి ఉంటుంది కదా, అందుకని ఎలా చూపిస్తే బాగుంటుందో చాలా అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ఇక రంజిత్ అయితే నాకు నిజంగా చెప్తానంటే కొత్త హీరో చేస్తున్నట్లేదు. నేను మొత్తం సినిమా చూశాను, చాలా అద్భుతంగా చేశాడు. సాంగ్స్ ఇరగదీశాడు, ఇంకా పెర్ఫార్మెన్స్ మిగతా అన్ని సీన్లు చాలా బాగా చేశారు. మెయిన్ కథాంతరం అన్నది హీరోయిన్ మీద. ఆ హీరోయిన్ సెలక్షన్ కూడా వెళ్తుంది, చాలా అద్భుతమైన సెలక్షన్, బ్రహ్మాండమైన హీరోయిన్ కుదిరింది. సో డెఫినెట్గా మా కోటికి ఇది చాలా పెద్ద హిట్ అయ్యి ఈ సంవత్సరం టాప్ రేంజ్లోకి వెళ్ళాలి కోటి. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా సీనియర్ మోస్ట్తో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా కొద్దిగా టెన్షన్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా రంజిత్కి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా టెన్షన్ పడలా. మమ్మల్ని టెన్షన్ పెట్టించారు, ఎందుకంటే డైలాగ్ చెప్పగానే ఫట్ పని యాక్ట్ చేయడం, అలాగే అంటే డైరెక్టర్ కొత్త అయితే టెన్షన్ పడాలి, కానీ మా డైరెక్టర్ సాధారణంగా కోటి ఏదో యాక్ట్ చేస్తే అలా ఒప్పుకోడు. ఆయనకి ఏం కావాలో అది వచ్చేదాకా చేయిస్తూనే ఉంటాడు. కానీ అది బాగుందంటే ఇక ఎవరు చెప్పినా కూడా వినడు. సో ఆల్ ది బెస్ట్ కోటి. గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఒక కొత్త డైరెక్టర్ ఏం చేద్దామని అనుకుంటే ఈ రోజున మ్యూజిక్ చేసేవాళ్ళు కాదు. కోటిలో మంచితనం చూసి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి తను ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారంటే ఈ సాంగ్కి. ఇప్పుడు చూసిన సాంగు ఒక మెగాస్టార్ గారికి ఇచ్చినంత సాంగ్ అది. అది రంజిత్ చేశారంటే నిజంగా కీరవాణ గారు అలాగే కోటి నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి, అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారు కోటి గారు. సో నాకు తెలిసి బాహుబలి 2 తర్వాత ఇదే సినిమా అనుకుంటా మ్యూజిక్ ఇవ్వటం. అంతే కదా సార్, మరి మామూలుడు కాదు నువ్వు, అక్కడ తెలుసు కదా రెబల్ స్టార్ ప్రభాస్, అది అలా వస్తుంది సౌండ్ నెక్స్ట్ సినిమాకి నీకు కూడా. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానండి కమెడియన్గా. నా క్యారెక్టర్లో డిఫరెంట్ గెటప్స్లో చాలా బాగా చేయించారు కోటి గారు. హీరోతో పాటు ఫుల్ ట్రావెల్ అయ్యాం.
హీరో రంజిత్ గురించి చెప్పాలంటే ఎలాగో మంచి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బు పెట్టగల మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ సినిమాలో నువ్వు కష్టపడిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. నిజంగా ఇంతమంది నీకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా నీవు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు కష్టపడి తీరాలి. సో నీ లక్ 100% ఈ సినిమాతో మంచి హీరోగా నువ్వు ముందుకు వస్తావు. నీ కష్టం స్క్రీన్ పైన కనపడుతుంది. నిన్ను మాత్రం ఈ స్టెప్స్లో కావచ్చు, నెక్స్ట్ మూవీలో కావచ్చు ఇంత చక్కగా తీర్చిదిద్దిన అయితే మాత్రం మా డైరెక్టర్ కోటి గారే. ఆయన నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి. నెక్స్ట్ 100% నువ్వు మంచి సక్సెస్ సాధిస్తావు. సినిమాల గురించి వాటి గురించి చెప్పడం కానీ లేకపోతే వాటిని చూడడం కానీ చాలా నాకు తక్కువ. కానీ ఈ సినిమాలో ఉన్న అందరికీ కూడా శుభం జరగాలని, ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలని, మా రంజిత్కి భవిష్యత్తు ఉండాలని, అలాగే ఇక్కడ ముందున్న మరి వినాయక్ గారు అలాగే కీర్వాణి గారికి నమస్కారాలు చెప్తూ చాలా సంతోషం. యాడియోని భరత్ ఆల్ ది బెస్ట్. అలాగే అందరూ ఇందులో ఉన్న అందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ తప్పకుండా ఇది సక్సెస్ అవుద్దని కోరుకుంటూ అందరికీ నమస్కారం. భరత్ గారు ఒక మంచి ఉద్దేశంతో, మంచి తమ్ముడి మీద ప్రేమతో ప్రొడ్యూసర్గా మారి వాళ్ళ తమ్ముడికి ఉన్న ఇష్టాన్ని నెరవేర్చాలని సొంతంగా ఒక బ్యానర్ స్థాపించి ఈ సినిమా తీయటం అనేది ఆ అన్నదమ్ములు తమ్ముడి మీద ఉన్న ప్రేమని ఆయన చాటుతున్నట్టు ఉంది. అంటే ఊరికే డబ్బు ఉంది కదా అని కాకుండా వాళ్ళ తమ్ముడు ప్యాషనేట్గా డ్యాన్స్ నేర్చుకుని ఫైట్స్ నేర్చుకుని ఎంతో కష్టపడి, నేను ఆ వీడియోస్ అన్ని చూశాను. నేను వాళ్ళ ఇంటికి ఒక సందర్భంలో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎంతో మంచి, చాలా మంచివాళ్ళు, పిల్లలిద్దరిని కూడా చాలా అన్యోన్యంగా పెంచారు. అయినా నేను చూడడం జరిగింది. డెఫినెట్గా రంజిత్కి ఈ సినిమా ద్వారా, జువ్వా అనే సినిమా ద్వారా ఒక ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్ వస్తుందని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ రంజిత్. ఇంకా డైరెక్టర్ త్రికోటి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, అలాగే మా రత్నం గారికి, ఆలి గారికి, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ, సప్తగిరికి, అందరికీ, కొత్తగా వచ్చిన విలన్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా మన తెలుగువారి గర్వకారణం శ్రీ ఎంఎం కీరవాణి గారు, నాకెంతో ప్రియమైన స్నేహితులైన, అలా చూజీగా సినిమాలు చేస్తారు కీరవాణి గారు, ఆయన ఈ సినిమాను ఒప్పుకోవటం నిజంగా వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తాను. మా భరత్కి ఒక తన కోరిక, తమ్ముడు పెద్ద హీరో అవ్వాలని కోరిక నెరవేరి మంచి డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుడే ఈవెంట్ ఈజ్ ది ఆడియో. సార్ కీరవాణి సార్, ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ దట్ యునో నా మూవీకి మీరు చేశారని. అండ్ లైక్ యునో మై బ్రదర్స్ లాంచ్ ఈజ్ డన్ by you. I'm feeling very good about it. And this movie Juvva will be out on the 23rd and day on this month, February 23rd. And speaking about director garu, Koti garu is very down to earth person. And ayan kem kavalo annadi elugola cheppi cheyinchukuntaru. And క్వాలిటీ కూడా అలాగే వచ్చింది మన సినిమా కూడా. యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ద హోల్ అవుట్పుట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన మూవీ బాగా వచ్చింది, మంచి హిట్ కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. టాకింగ్ అబౌట్ మై బ్రదర్, హీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్. హీ వాంటెడ్ టు డూ ఫిల్మ్స్ ఫ్రమ్ అ వెరీ లైక్ యునో తనకి ఎప్పుడు మంచి రోల్స్ చేయాలనే ఒక ఆలోచన. అండ్ లైక్ సో మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఈ మూవీ స్టార్ట్ చేయడం కానీ అలాగే సక్సెస్ఫుల్లీ బి లైక్ యునో వి ఆర్ హియర్ అండ్ హోప్ఫుల్లీ వీ విల్ గెట్ లైక్ యునో గెట్ అ గుడ్ రిలీజ్ ఆల్సో. అలాగే నా రెండో సినిమా జువ్వా, ఇది రావడానికి నాకు మెయిన్ కారణం మహేంద్ర గారు అండి, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నాకు సెకండ్ లైఫ్ లాంటిదండి, దీనికోసం అందరూ నాకు బాగా లైఫ్ రావాలని అందరూ చాలా కష్టపడ్డారు.
యాక్చువల్గా చెబుతుంటే నా ఫ్రెండ్ రత్నం గారండి ఫస్ట్. ఎందుకంటే మాకు 20 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఇకపోతే కీరవాణి గారండి, ఈయన నాకు అదే నాకు ఆడియో వర్షన్ దిక్కుచూడ రామయ్య కూడా చేశాను. నాకు ఈయన దేవుడితో సమానం సార్. ఎందుకంటే ఎవరో చేయరండి, నా పర్సనాలిటీ చూసి కానీ నేనుండే బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు సినిమా ఎవరో చేయరు. బట్ నాకు నన్ను మోసుకొస్తున్నారండి సారు, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కిరణ్ గారి గురించి. సార్ నేను జీవితంలో మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి సార్, ఎందుకంటే నన్ను ఇలా తీసుకొచ్చి ఇంత ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను కోటి అని. నిజంగా సార్ నాకు తెలియడం లేదు మిమ్మల్ని ఎలా చెప్పాలో. చాలా థ్యాంక్ యూ సార్. నాకు అసలు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ భరత్ గారండి, నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అన్ని డిస్కషన్ చేసి ఏం కావాలో, యాక్చువల్గా మేము బడ్జెట్ తక్కువ అనుకున్నామండి, దానికి డబుల్ అయిందండి. డబుల్ అయినా సార్ ఇలా వసతి క్వాలిటీ ఇలా చేయొచ్చు అని చెప్తే ఆయన ఓకే అని చెప్పి బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే తన తమ్ముడికి లైఫ్ అవ్వాలా అని చెప్పి ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి బాగా మాతో కూర్చొని అన్నీ చేసేవాడు అండి. సో భరత్ గారు చాలా థ్యాంక్స్ సార్, బడ్జెట్ ఎక్కువైనా మీకు సక్సెస్ వస్తే నాకు బాగుంటుంది సార్. అందరికీ పెద్ద పెద్ద నమస్కారం. అండ్ మొత్తం జువా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ అ స్పెషల్ థ్యాంక్ యూ టు ఆర్ people who work behind the scenes, which are all the ADs. I just saw them there, where are they? Thank you, and thank you Manojana, you taught me so much Telugu. And thank you once again, thank you Kirani Garu, thank you Bharat Garu, thank you Ranjit, thank you Director Garu, thank you Ali Garu, thank you Suresh Garu, thank you. ఈ చిత్రానికింత చక్కటి అద్భుతమైన BGM సంగీతాన్ని అందించిన మా MM కీరవాణి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా రత్నం సార్కి, ఇంత మంచి కథను ఇచ్చిన రత్నం సార్కి చాలా థ్యాంక్స్. ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మా త్రికోటి గారికి చాలా థ్యాంక్స్. ఈ పిక్చరు ఇది అంటే లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ, చాలా నచ్చింది కథ. అండ్ జనరల్గా కథ కథ బాగుంటేనే సినిమా అంత బాగుంటుంది. అండ్ ఐఎమ్ అ స్టోరీ లవర్, నాకు సినిమాలో కథనే ముఖ్యం నాకు. సో అందుకే ఈ చిత్రం మేము చేయడానికి రీజన్. అండ్ వాట్ ఎవర్ సాంగ్స్ ఫైట్స్ ఇవన్నీ జస్ట్ లైక్ ఫ్లేవర్స్ అంతే, బట్ థీమ్ ఆఫ్ దిస్ సినిమా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.